సమయ జ్యోతి న్యూస్కు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన సిఐ రమణ. ఆసిఫాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని తాడిహత్నూర్ క్రాంతివీర్ లహూజీ సాల్వే యూత్ ఆధ్వర్యంలో దుర్గాదేవి శరన్నవరాత్రి శుభ సందర్భంగా శ్రీ సేవాదాస్ విద్యామందిర్ పాఠశాల ఆవరణలో వాలీబాల్ టోర్నమెంటును ముఖ్య అతిథిగా సిఐ రమణమూర్తి, ఎస్ఐ విజయకుమార్, సర్పంచ్ మధుకర్ రాథోడ్లు ప్రారంభించారు. వారు యువతను ఉద్దేశించి మాట్లాడుతూ యువత సమయాన్ని వృధా చేయకుండా తమ పనిలో నిమగ్నమై పనులు పూర్తి చేయాలని, ఆటలు ఆరోగ్యం మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. గడ్డం తీయనందుకు ఎస్ఐ సస్పెండ్. యూపీలో గడ్డం తీయనందుకు ఓ ఎస్ఐని సస్పెండ్ చేశారు. బాగ్పత్ ఎస్ఐగా పనిచేస్తున్న ఇంతజర్ అలీని గడ్డం తీసుకోవాలని అధికారులు 3 సార్లు హెచ్చరించారు. అయినా పట్టించుకోకపోవడంతో సస్పెన్షన్ వేటు వేశారు. పోలీస్ మాన్యువల్ ప్రకారం సిక్కులకు మాత్రమే గడ్డం ఉంచుకునేందుకు అనుమతి ఉందని, మిగతా వారు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందేనని ఎస్పీ స్పష్టం చేశారు. ఒకవేళ గడ్డం ఉంచుకోవాలంటే ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఏసీబీకి చిక్కిన మరో అవినీతి తిమింగళం. మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ వడ్డే సురేందర్ కాంట్రాక్టర్ అలీ అహ్మద్ ఖాన్ నుంచి 165,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కమిషనర్తో పాటు మరో 2 పట్టుకున్నారు. పరిశ్రమ విషయంలో సాంకేతిక అనుమతుల కోసం 11,00,000 డిమాండ్ చేయగా, ముందుగా 165,000 లంచం తీసుకుంటూ అవినీతి కమిషనర్తో పాటు మరో 2 చిక్కారు. ముగిసిన నాయిని అంత్యక్రియలు. తెలంగాణ మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి గారి అంత్యక్రియలు పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నేత కె కేశవరావు సహా పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కొయి ముర్దేకో రోయా తో కొయి ఖుర్దేకో రోయా అన్నట్లు ఉంది ఈ అంత్యక్రియలు. నాయని అంత్యక్రియల్లో దొంగచేతివాటం. అంత్యక్రియలకు వచ్చిన ప్రజాప్రతినిధులు నాయకుల పర్సులు కొట్టేసిన గ్యాంగ్. గ్యాంగ్లో ఒక సభ్యుని పట్టుకుని పోలీసులకు అప్పగింత. ఒక వ్యక్తికి చెందిన 3,000 రికవరీ. పలువురి పర్సులు కూడా పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు. విరాళాల వెల్లువ. హైదరాబాద్ వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న సహాయ చర్యల కోసం హెటిరో డ్రగ్స్ చైర్మన్ పార్థసారథి రెడ్డి గారు 10 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించారు. రామోజీ గ్రూప్ 5 కోట్ల రూపాయల సాయం ప్రకటించింది. మంత్రి కేటీఆర్కు రామోజీ గ్రూప్ ప్రతినిధి చెక్కు అందించారు. ఇక హీరో రామ్ సీఎంఆర్ఎఫ్కు 25,00,000 రూపాయలు విరాళమిచ్చాడు. మంత్రి కేటీఆర్ను కలిసి చెక్కు అందజేశాడు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి. ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ వద్ద ఆధునిక వ్యవసాయ పనిముట్ల అద్దె కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రైతుల కోసం దేశం గర్వించేలా ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. రైతులకు ప్రభుత్వం ఆధునిక యంత్ర పరికరాలను సబ్సిడీపై అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీ రాథోడ్ రవీందర్, ఎంపీపీ రాథోడ్ పుండలిక్, జెడ్పీటీసీ పతంగే బ్రహ్మానంద్, మండల ప్రజాపరిషత్ కోఆప్షన్ సభ్యుడు షేక్ జమీర్, స్థానిక సర్పంచ్ జాదవ్ సునీత, తహసీల్దార్ పవన్ చంద్ర, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కరాడ్ బ్రహ్మానంద్, ఫార్మర్ ప్రొడ్యూసర్ సీఈఓ దివ్య, టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా కోశాధికారి బూర్ల లక్ష్మీనారాయణ, నాయకులు జాదవ్ రమేష్, ఐకేపీ సిబ్బంది, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఐసీయూలో రాజశేఖర్ నిలకడగా ఆరోగ్యం. కరోనా బారిన పడ్డ హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన చికిత్స తీసుకుంటున్న ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారని వైద్యులు తెలిపారు. వెంటిలేటర్ సపోర్ట్ లేకుండానే చికిత్సకు స్పందిస్తున్నారని వివరించారు. స్నేహితుడు రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని, ఆయన కోసం అందరూ ప్రార్థించాలని చిరంజీవి ట్వీట్ చేశారు. ధైర్యంగా ఉండాలని రాజశేఖర్ కుమార్తెకు సూచించారు. నాగపూర్ గ్రామంలో బోనాల ఊరేగింపు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని నాగపూర్ గ్రామంలో గురువారం ప్రిన్స్ యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత దగ్గర అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు గ్రామ దేవత కోసం బోనాలను ఊరేగింపుగా కార్యక్రమం చేపట్టారు. వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాల సందర్భంగా
గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాత దగ్గర అన్నదాన కార్యక్రమం బోనాల ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 10,000 రూపాయలు సరిపోవు, కిషన్ రెడ్డి. తెలంగాణ హైదరాబాద్ వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 10,000 రూపాయల ఆర్థిక సాయం సరిపోదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రం నిధులపై రాష్ట్ర మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం 1,350 కోట్ల రూపాయలు అడిగిందని, వరద ప్రాంతాల్లో పర్యటన తర్వాత కేంద్రం సాయం చేస్తుందని తెలిపారు. అటు నగరంలోని పలు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు కిషన్ రెడ్డి. దుర్గం చెరువుపై సెల్ఫీ సాహసం, చలానా గిఫ్ట్గా పంపించిన తెలంగాణ పోలీస్. హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై చిన్నపిల్లల్ని రోడ్డుపై నిలబెట్టి సెల్ఫీ తీయబోయిన తల్లిదండ్రులకు తెలంగాణ పోలీసులు చలానా పంపించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను 2,315 రూపాయలు జరిమానా విధించారు. గతంలో కూడా అదే బైక్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు పలుమార్లు చలానా కట్టిన సంగతిని కూడా పోలీసులు ప్రస్తావించారు. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన సెల్ఫీ దృశ్యాలను పోలీసులు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఈ వార్త వైరల్గా మారింది. నాయిని మృతి కలిచివేసింది కేటీఆర్. తెలంగాణ మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డికి ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ కూడా ట్విట్టర్లో స్పందించారు. ఉద్యమనేతగా తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట నిలిచిన జననాయకులు, కార్మిక పక్షపాతిగా తెలంగాణ మొదటి హోంమంత్రిగా మనందరి మనసులో చిరస్థాయిగా నిలిచిపోతారు నాయిని నరసింహారెడ్డి గారు. వారి మృతి అందరినీ తీవ్రంగా కలిచివేసిందని కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ప్రజల చిరకాల స్వప్నమైన సోమశిల సిద్ధేశ్వరం బ్రిడ్జికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన సందర్భంగా అచ్చంపేట నియోజకవర్గం బీజేపీ బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర నాయకులు బాలాజీ గారు, అచ్చంపేట పట్టణ ప్రధాన నాయకులు ఆర్ రవీందర్ గారు, ప్రధాన కార్యదర్శి గోపాల్ గారు, శ్రీను, బీజేపీ బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. వరద బాధితులకు అండగా సంపూర్ణేష్ బాబు. తెలంగాణ వరదలతో అతలాకుతలమవుతున్న భాగ్యనగరాన్ని ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. ఏ విపత్తు వచ్చినా ఔదార్యం చాటుకునే నటుడు సంపూర్ణేష్ బాబు 50,000 రూపాయల చెక్కును మంత్రి హరీష్ రావుకు అందించాడు. మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ 25,000 రూపాయల విరాళం ప్రకటించారు. తన సేవింగ్స్ అకౌంట్ నుంచి సీఎంఆర్ఎఫ్కు 25,000 రూపాయలు అందిస్తున్నట్లు ప్రకటించారు. వరద బాధితుల కోసం ప్రభుత్వం చేపడుతున్న సహాయ కార్యక్రమాలను అభినందించారు. నాయిని నరసింహారెడ్డి గురించి. నల్గొండ దేవరకొండ పరిధిలోని నేరేడు గొమ్ముకు చెందిన నాయిని నరసింహారెడ్డి 1944 మే 12 జన్మించారు. 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయిని జనతా పార్టీతో రాజకీయాల్లోకి వచ్చారు. విఎస్వి హైదరాబాద్ లేబర్ యూనియన్ తొలి లీడర్గా ఎన్నికైన ఆయన ముషీరాబాద్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ను స్థాపించగా పార్టీలో చేరి 2004లో ఎమ్మెల్యే అయ్యారు. 2005-08 మధ్య వైఎస్ కేబినెట్లో సాంకేతిక విద్యా మంత్రిగా పనిచేశారు. 12 మంది జిల్లా జడ్జీలు బదిలీ. తెలంగాణలో 12 మంది జిల్లా జడ్జీలను హైకోర్టు బదిలీ చేసింది. వరంగల్ జిల్లా జడ్జిగా నందికొండ నరసింహరావు, మెదక్ జిల్లా జడ్జిగా బి పాపిరెడ్డి, నిజామాబాద్ జిల్లా జడ్జిగా కె సాయిరామాదేవి, ఆదిలాబాద్ జిల్లా ప్రధాన జడ్జిగా బిఎస్ జగ్జీవన్ కుమార్, కరీంనగర్ జిల్లా ప్రధాన జడ్జిగా ఎంజి ప్రియదర్శిని నియమితులయ్యారు. అలాగే పలువురు అదనపు జిల్లా జడ్జీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది నుంచి ప్రాంతీయ భాషల్లోనూ, 2021 నుంచి జేఈఈ మెయిన్స్ను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. నూతన విద్యా విధానానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ భాషల్లోనే ఈ పరీక్ష నిర్వహణ ఉంది. ప్రాంతీయ భాషల్లో విద్యాభ్యాసం చేసిన విద్యార్థులకు తాజా నిర్ణయం మేలు చేకూర్చనుంది.
వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించండి. టీపీసీసీ తెలంగాణలో వచ్చిన వరదలను ప్రధాని మోదీ జాతీయ విపత్తుగా ప్రకటించాలని టీపీసీసీ డిమాండ్ చేసింది. అటు వరదల సహాయక చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 500 కోట్ల రూపాయలను 5,000 కోట్లకు పెంచాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించకుండా సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వరదలతో చనిపోయిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలన్నారు. హీరో రాజశేఖర్ ఆరోగ్యంపై స్పందించిన కూతురు. కరోనా బారిన పడ్డ తన తండ్రి రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అభిమానులు ఆందోళన చెందవద్దని ఆయన కూతురు శివాత్మిక ట్వీట్ చేసింది. నాన్నగారు కరోనాతో పోరాడుతున్నారు, మీ అందరూ నాన్న కోలుకోవాలని ప్రార్థన చేయండి. మీ అందరి ప్రేమతో నాన్న బలంగా మారుతారు. దయచేసి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకండని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం రాజశేఖర్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ట్రంప్కు ఓటేయొద్దంటూ చివరి కోరిక. త్వరలో జరగబోయే అమెరికా ఎన్నికల్లో ట్రంప్కు ఓటు వేయొద్దంటూ 93 ఏళ్ల బామ్మ కోరుకుంది. ఈ మేరకు చనిపోయే ముందు తన చివరి కోరికను లేఖలో వెల్లడించింది. మిన్నేపోలిస్ ప్రాంతానికి చెందిన జార్జియా 28 సెప్టెంబర్ గుండెపోటుతో మరణించింది. తన సమాధిపై పుష్పగుచ్చాలు ఉంచటానికి బదులుగా ట్రంప్కు ఓటు వేయొద్దని తన సంస్మరణ సభకు వచ్చిన వారిని కోరింది. బామ్మ అభ్యర్థన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రకటన మరియు భాగస్వామ్య అవకాశాల కోసం మీరు మాతో కనెక్ట్ కావాలని చూస్తున్నట్లయితే మీరు ఇక్కడ ఇచ్చిన సమాచారం ప్రకారం మమ్మల్ని సంప్రదించవచ్చు. For more news updates, please subscribe our Samaya Jyothi news channel.